ఆఫీసర్ దారుణాతి దారుణమైన ఫలితాన్ని అందుకున్నాక కొంతకాలం పాటు సినిమా సంగతులే మాట్లాడడం మానేశాడు రామ్ గోపాల్ వర్మ. మధ్యలో తాను నిర్మించిన భైరవ గీతం కబుర్లు పంచుకున్నాడు తప్ప తాను సొంతంగా తీసి సినిమాల గురించి మాట్లాడలేదు. అయితే కొన్ని రోజుల క్రిందట వర్మ మళ్ళీ తనదైన శైలిలో ఒక ప్రకటన చేసి వార్తల్లోకి వచ్చాడు. గత ఏడాది అనౌన్స్ చేసి ఆపేసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ని ముందుకు తీసుకెళ్లడానికి వర్మ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే సోషల్ మీడియాలో వైరల్ అయిన చంద్రబాబు పోలికతో ఉన్న సర్వర్ వీడియోని ట్విట్టర్లో షేర్ చేస్తూ ఈ వ్యక్తి గురించి సమాచారం ఇచ్చిన వాళ్ళకి 1,00,000 రూపాయలు ఇస్తా అంటూ ప్రకటన చేసి సంచలనం సృష్టించాడు వర్మ. ఆయన ప్రకటనకి మంచి స్పందనే వచ్చింది. ఒక టీవీ ఛానల్ రిపోర్టర్ ఆ వ్యక్తి ఆచూకీ కనిపెట్టి చెప్పాడు, ఇదేదో బాగుంది అని. వర్మ ఇప్పుడు మరో ఆఫర్ ప్రకటించాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్లో ఎన్టీఆర్ పాత్ర చేయడానికి తగిన వ్యక్తిని కూడా సోషల్ మీడియా ప్రచారంతోనే పట్టుకురావాలని నిర్ణయించుకున్నాడు వర్మ. ఎన్టీఆర్ పోలికలతో ఉండి ఆయనలాగా డైలాగ్స్ చెప్పగలిగే వ్యక్తులకు సంబంధించిన వీడియోలు తనకు పంపాలని, ఎన్టీఆర్ పోలికలతో ఉండి ఆయనలాగా డైలాగ్స్ చెప్పగలిగే వ్యక్తులకు సంబంధించిన వీడియోలు తనకు పంపాలని, అందులో తాను కోరుకున్నట్టు ఎవరైనా ఉంటే వీడియో పంపిన వాళ్ళకి 10,00,000 రూపాయలు నజరాన ఇస్తానని వర్మ ప్రకటించాడు. ఇప్పటికే తన ఎన్టీఆర్ పాత్ర కోసం ముగ్గురిని ఫైనలైజ్ చేశానని, కానీ తనకి ది బెస్ట్ కావాలని అందుకే ఈ ప్రయత్నం అని వర్మ చెప్పుకొచ్చాడు. అయితే బాబులో కనిపించిన వ్యక్తి అడ్రస్ చెప్పడం ఈజీయే, కానీ ఎన్టీఆర్ లాగా ఉంటూ అలాగే డైలాగులు చెప్పే వ్యక్తిని పట్టుకుని వీడియో తీసి పంపడం అంటే సులువైన విషయం కాదు. మరి వర్మ ప్రకటనకి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. ఇఫ్ యు లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ us and subscribe Tollywood Nagar.